ఇన్ జనరల్ అయితే ప్రతి పేషెంట్ లాప్రోస్కోపీకి ఫిట్ అయి ఉంటారు, కానీ ఏదైనా హార్ట్ ప్రాబ్లం, వాళ్ళకి హార్ట్ అంటే బలహీనంగా ఉన్నది, లేదా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం, ఇట్లాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయడం వీలు కాకపోవచ్చు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, హార్ట్ వీక్ ఉన్నప్పుడు ఏంటంటే లాప్రోస్కోపీలో మనము పొట్ట లోపల కెమెరా పంపించడానికి మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. అది CO2 అన్న గ్యాస్ ఇన్సఫరేట్ చేసి పొట్టలోని స్పేసెస్ని ఓపెన్ చేసి దాని లోపలికి కెమెరా పంపించి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే గుండెకి వెళ్ళే రక్తం సరఫరా తగ్గిపోతుంది, కిడ్నీకి వెళ్ళే రక్తం సరఫరా తగ్గుతుంది. అట్లాగే ఈ CO2 వల్ల కొంత అమౌంట్ రక్తస్రావంలో కలిసిపోయి ఊపిరితిత్తుల్లో చేరిపోయి అందుకే ఆస్తమా పేషెంట్లకి వీళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఆపరేషన్ చేయటం జరుగుతుంది. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అంటే వీళ్ళలో అస్సలు ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా వీలు కాదు. వీళ్ళు ఎవరెవరు అంటే కిడ్నీస్ బాగా పాడైపోయిన వాళ్ళు, హార్ట్ బాగా వీక్ అంటే హార్ట్ పంపింగ్ మెకానిజం బాగా వీక్ ఉన్నప్పుడు హార్ట్కి వెళ్ళే రక్తం సరఫరా తగ్గిపోతే వీళ్ళకి గుండె పొట్టే వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి వీళ్ళకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా కుదరదు. రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్ అంటే వీళ్ళలో లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయగలం, కానీ ఆపరేషన్ అప్పుడు లేదా ఆపరేషన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆస్తమా పేషెంట్లకి, కొద్దిగా హార్ట్ కొద్దిగా బలహీనంగా ఉన్న వాళ్ళకి, కిడ్నీ ఓ మోస్తాదులో పనిచేస్తున్న వాళ్ళకి, వీళ్ళల్లో ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం, ఆపరేషన్ తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే రిలేటివ్ కాంట్రాఇండికేషన్లో ఇంకొన్ని కారణాలు ఉంటాయి. అవే ఇంతకుముందు ఆపరేషన్, ఒకవేళ పొట్టకి ఆపరేషన్ జరిగినప్పుడు ఒక్కొక్కసారి పేగులు అతుక్కునే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో లేదా పేగు ఎక్కడైనా మడతపడి పొట్ట ఉబ్బిపోయి ఇంటెస్టినల్ ఆబ్స్ట్రక్షన్ ఉంటాం, వాళ్ళలో వాంతులు అవుతూ ఉండటం ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ లాప్రోస్కోపీ ద్వారా ప్రయత్నం చేస్తాము, కానీ ఒక్కొక్కసారి వీలు కానప్పుడు లాపరాటమీ అంటే ఓపెన్ చేసే అవకాశాలు వీళ్ళలో ఎక్కువ ఉంటుంది.